ఇప్పుడు మనం పల్లి చట్నీ చేసుకుందాం. పల్లి చట్నీ ఎలా చేయాలో చూడండి. కొన్ని పల్లీలు, నువ్వులు, పచ్చిమిర్చి, పుట్నాల పప్పు, కొత్తిమీర, కొద్దిగా చింతపండు తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి పల్లీలు, నువ్వులు వేయించుకోవాలి. పచ్చిమిర్చి కూడా వేపుకోవాలి కొద్దిగా ఆయిల్ తీసుకొని. ఇప్పుడు వేయించి చల్లార్చుకున్న పల్లీలు, నువ్వులు, పుట్నాల పప్పు అన్నీ మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. అవన్నీ ఒకసారి తిప్పుకున్న తర్వాత కొత్తిమీర, పచ్చిమిర్చి, కొద్దిగా సాల్ట్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు నానబెట్టుకున్న చింతపండు కూడా యాడ్ చేసుకోవాలి. తగినన్ని వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు చట్నీలోకి తాలింపు వేసుకుందాం. గిన్నె వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా శనగపప్పు, కొద్దిగా మినపప్పు వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఆవాలు కూడా వేసుకోవాలి. కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చట్నీలో వేసేసుకుందాం. దాని పల్లి చట్నీ రెడీ అయిపోయింది. ఈ చట్నీ ఏ టిఫిన్స్లోకైనా చాలా బాగుంటుంది. టేస్టీగా, ఎంతో టేస్టీగా ఉండే ఈ పల్లి చట్నీ మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి.